పంచమ వేదమైన మహాభారతంలో అనేక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. హస్తినాపుర సింహాసనం కోసం కురు పాండవుల మధ్య తలెత్తిన వివాదం చివరకు కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసింది. ధర్మం పాండవుల పక్షాన నిలవడంతో వారు విజయం సాధించారు. ఇందులో కీలక పాత్ర జగన్నాటక సూత్రధారి కృష్ణుడిదే. అయితే విలువిద్యలో అర్జునుడిని మించిన వీరుడు కూడా లేడు. అలాంటి అర్జునుడు తన కొడుకు చేతిలో ఓడిపోయి మరణానికి చేరువయ్యాడు. స్వయంవరంలో గెలుపొందిన ద్రౌపది, కృష్ణుడి సోదరి సుభద్ర, నాగకన్యలు ఉలూపి, చిత్రాంగద ఈ నలుగురు అర్జునుడి భార్యలు. గతంలో అర్జునుడు మణిపురి యువరాణి చిత్రాంగదను ప్రేమిస్తాడు. తన పెద్ద కొడుకుని మణిపురి రాజ్యానికి రాజుగా చేస్తానని మాటిస్తే తనను వివాహం చేసుకుంటానని చిత్రాంగద కోరుతుంది. ఈ షరతుకు ఒప్పుకొని ఆమెను అర్జునుడు వరించాడు. కొన్నేళ్లకు బబ్రువాహనుడు జన్మించాడు. ఆ తర్వాత అర్జునుడు మణిపురి నుంచి హస్తినకు చేరుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం తలపెట్టాడు. యాగంలో భాగంగా అశ్వాన్ని విడిచిపెట్టినప్పుడు వివిధ రాజ్యాలలో సంచరిస్తుంది. ఇలా ప్రయాణించినప్పుడు దాన్ని ఎవరైనా అడ్డుకుంటే వారిని యుద్ధంలో ఓడించాలి. అప్పుడే ఆ రాజ్యం వారి సొంతం అవుతుంది. దశాబ్దం తర్వాత అర్జునుడు యాగాశ్వానికి సంరక్షకుడుగా మణిపురి రాజ్యానికి చేరుకుంటాడు. అప్పటికి రాజుగా ఉన్న బబ్రువాహనుడు అశ్వాన్ని బంధించి అర్జునుడితో యుద్ధం చేస్తాడు. తాము తండ్రి కొడుకులమనే విషయం ఇద్దరికీ తెలియదు. బబ్రువాహనుడి చేతిలో అర్జునుడి ప్రాణాలు కోల్పోతాడు. మరణించిన వ్యక్తి తన తండ్రి అర్జునుడని తెలుసుకున్న బబ్రువాహనుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. తన సవితి తల్లి నాగకన్య ఉలూపి వల్ల అర్జునుడు ప్రాణం పోసుకుంటాడని తెలుసుకుని ఆమెను ప్రార్థిస్తాడు. అతడి ప్రార్థనలకు ప్రత్యక్షమైన ఉలూపి నాగమణితో అర్జునుడికి ప్రాణం పోస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడిని మోసం చేసి అర్జునుడు హతమార్చాడని ద్వేషంతో అతని సోదరుడు వసుసు కొడుకు చేతిలో నీకు మరణం తథ్యమని శపిస్తాడు. ఆ శాప ఫలితమే బబ్రువాహనుడి చేతిలో అర్జునుడు ఓటమి మరణానికి కారణమైంది.